హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. టెలిమార్కెటింగ్ కాల్స్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, ప్రతి ఒక్కరికి తలకై నొప్పి తెప్పించే కాల్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, నో బ్రోకర్ కానివ్వండి, బజాజ్ ఫినాన్స్ కానివ్వండి, ఎస్బీఐ కానివ్వండి, వేరే వేరే కమర్షియల్ కాల్స్ మనకి టెలిమార్కెటింగ్ రూపంలో కాల్స్ వస్తూ ఉంటాయి. ఒక బిజీ వర్కింగ్ డేలో మనకి టెలిమార్కెటింగ్ కాల్స్ వచ్చి అనాయింగ్గా డిస్టర్బ్ చేస్తూ ఉంటే ఎవరికి నచ్చుతుంది చెప్పండి? సో ఇలాంటి టెలిమార్కెటింగ్ కాల్స్ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేలాగా ట్రాయ్ ద్వారా నిర్ధారితమైన ఒక చిన్న ఫీచర్ని మనం అందరం ఉపయోగించుకోవచ్చు. మీరు ఏ నెట్వర్క్ అయినా యూస్ చేసుకోండి, ఒకే ఒక నెంబర్ 1909 అని ఉంటుంది. ఈ 1909 అనే నెంబర్కి START క్యాపిటల్ లెటర్స్లో పక్కన 0 అని చెప్పని మీరు ఒక టెక్స్ట్ మెసేజ్ పంపిస్తే ఆ నెంబర్కి తగ్గట్టుగా కంప్లీట్ DND డు నాట్ డిస్టర్బ్ అనే మోడ్ అయితే యాక్టివేట్ అవుతుంది. తద్వారా ఈ టెలిమార్కెటింగ్ కాల్స్ కానివ్వండి, టెలిమార్కెటింగ్ మెసేజెస్ కానివ్వండి, అంటే స్పామ్ కాల్స్ కానివ్వండి, స్పామ్ మెసేజెస్ కానివ్వండి, కంప్లీట్గా ఆగిపోతాయి. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, బ్యాంక్ వాళ్ళు ప్రమోషనల్గా మీకు ఏదైనా క్రెడిట్ కార్డ్ అని చెప్పని మీకు కాల్స్ చేయాలన్నా సరే ఇంకా కాల్స్ చేయలేరు. డిస్టర్బెడ్ కాల్స్ అని చెప్పనేవి మీకు రావు, ఓన్లీ పర్సనల్ కాల్స్ మాత్రమే వస్తాయి, ఇంకా పర్సనల్ మెసేజెస్ మాత్రమే వస్తాయి. ఇలాంటి స్పామ్ కాల్స్ కానివ్వండి, స్పామ్ మెసేజెస్ కానివ్వండి, అసలు టెలిమార్కెటింగ్ నుండి మనకి అన్నోన్ నెంబర్స్ని అలౌ చేయదు. ఇంకా ఇది ఓన్లీ ఈ మెసేజ్ రూపంలో మాత్రమే కాదు, మీరు నార్మల్గా 1909 అనే నెంబర్కి డైరెక్ట్గా కాల్ చేస్తే మీ నెంబర్ నుండి IVRS అనేది కనెక్ట్ అవుతుంది. ఆ IVRS ద్వారా కూడా మీరు ఈ DND సర్వీస్ని యాక్టివేట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా వాయిస్ కాల్ ద్వారా. సో ఈ రెండు రకాలుగా మీరు ఈ 1909 అనే నెంబర్కి డైల్ చేసి కానీ SMS చేసి కానీ DND మోడ్ని అయితే ఆన్ చేసుకోవచ్చు. సో ఈ చిన్న సింపుల్ ట్రిక్తో మీకు కూడా అనోయింగ్గా అనిపించే ఈ టెలిమార్కెటింగ్ కాల్స్ అన్నింటినీ ఆపేసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను, నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి. సో దిస్ ఇస్ యువర్ తరుణ్ అండ్ ఫర్ షోర్ ఇస్ ఇన్ నెక్స్ట్ వీడియో, సైనింగ్ ఆఫ్ నా ఫ్రెండ్స్.